విద్యాశాఖ కమిషనర్ తో స్కూల్ మేనేజ్మెంట్ పేరెంట్స్ భేటీ ముగిసింది. డిఏవి స్కూల్ రీఓపెన్ కు అధికారులు హామీ ఇచ్చారు. డిఏవి స్కూల్ రీఓపెన్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో ఉన్నారు. జ్యోతి, ఈ కమిషనర్ తో స్కూల్ మేనేజ్మెంట్ పేరెంట్స్ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పేరెంట్స్ మనతో ఉన్నారు, చెప్పండి. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఏమన్నారు మీతో అసలు జరిగినటువంటి భేటీలో? స్వాతి, ఉదయం నుంచి కూడా ఒకవైపు డిఏవి పేరెంట్స్ అంతేకాకుండా డిఏవి మేనేజ్మెంట్ కూడా కమిషనర్ తో భేటీ అవ్వడం జరిగింది. ఉదయం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ భేటీలో భాగంగా కొంత సానుకూలంగా కూడా ఒకవైపు కమిషనర్ వీళ్ళకి ఒక భరోసాను కల్పించినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. దాదాపు వారం రోజుల తర్వాత స్కూల్ అనేది రీఓపెన్ అవుతుంది అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా స్కూల్ మేనేజ్మెంట్ తో పాటు ఒకవైపు ఢిల్లీ నుంచి కూడా ఇద్దరు సభ్యులతో కూడినటువంటి బృందం ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి సఫిల్గూడలో ఉన్నటువంటి డిఏవి మేనేజ్మెంట్ స్కూల్ కి సంబంధించి కూడా అక్కడ నుంచి ఒక ముగ్గురు సభ్యులతో కూడినటువంటి బృందం కూడా మొత్తం ఐదుగురు కూడా మొత్తం కమిషనర్ లో భేటీ అవ్వడం జరిగింది. అంతేకాకుండా డిఏవి పేరెంట్స్ కావచ్చు, డిఏవి మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే షరతులు ఉన్నాయో స్కూల్ ప్రకారంగా అవన్నింటినీ కూడా కమిషనర్ ముందు ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మేనేజ్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఒక రకంగా మాత్రం ఒక సానుకూలంగా స్పందించారని అయితే చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాము, చెప్పండి. కమిషనర్ భేటీ అనంతరం అసలు ఏం జరిగింది లోపల, ఎటువంటి ఏ విధంగా స్పందించారు? పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలుపెట్టి నెలకి 40,000 సంపాదిస్తున్నారు. మీరు మొదలెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కమిషనర్ గారు మాకు నియరింగ్ టు అబౌట్ 2-2.5 అవర్స్ టైం ఇచ్చారు. ఆ టైమింగ్ లో వాళ్ళు మా నుంచి మేమేం బాధలు పడ్డామో యాజ్ అ పేరెంట్ ఇన్ స్కూల్ ఇన్స్టిట్యూషన్ లో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని ఒక పేపర్ మీద రాయించుకొని మేము బ్యాలెట్ బాక్స్ ని కూడా తీసుకెళ్లిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్స్ లో ఎన్ని ఒపీనియన్స్ వచ్చాయి ఏంటి దాన్ని కూడా ఒక సార్ట్అవుట్ చేసుకుని అవన్నీ కూడా క్రోడీకరించుకొని ఆమె దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే మేనేజ్మెంట్ వచ్చిందో వాళ్ళ ముందు ప్రతి పాయింట్ ని ముందు పెట్టారు. వీళ్ళకి ఇప్పుడు పేరెంట్స్ నుంచి వీళ్ళకి ఇది కావాలి ప్రతి దానికి మేనేజ్మెంట్ చెప్పి వాళ్ళ నుంచి ఒక సానుకూలంగా స్పందన తీసుకొని వాళ్ళకి స్ట్రిక్ట్ గా కూడా ఏం చెప్పారంటే మేనేజ్మెంట్ కి విత్ఇన్ అంటే రేపటి పొద్దున 11-12 లోపల కూడా వాళ్ళ ఒపీనియన్ తెలియజేయమని చెప్పారు. ఎందుకంటే మేము ఇచ్చిన సిఫార్సులు అన్ని కూడా 100% వాళ్ళు అంగీకరించారు. దానికి వాళ్ళు స్పందిస్తూ ఇంకా గట్టిగా కూడా రేపు పొద్దున్న నుంచి ఇంకా గట్టిగా కూడా సెక్యూరిటీ సిస్టమ్ ఉండేటట్టు కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారని వాళ్ళు చెప్పారు. అంటే ఒకవైపు స్కూల్ ఎప్పుడు రీఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అంటే మేము ఇవాళ చూసిన సినారియో బట్టి చూస్తే స్కూల్ మాక్సిమం వారం నుంచి 10 రోజుల స్కూల్ రీఓపెన్ అవుతుందని మా నమ్మకం, ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం. ముందు కూడా ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మేము కమిషనర్ గారికి మేము మాత్రం చాలా మటుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంకింగ్ కమిషనర్ గారు ఫ్రమ్ అవర్ డీపెస్ట్ హార్ట్స్. ఎందుకంటే ఆవిడ తీసుకున్న ఇనిషియేషన్ మాత్రం నిజంగా మాత్రం మరవలేంది. ఎందుకంటే ఇవాళ రోజు మేము ఎంత టెన్షన్ తో లోపలికి వెళ్ళామో ఆ ఆనందంతో అందరు పేరెంట్ బయటకు వస్తాం కారణం ఆవిడే. రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా రోజుల నుంచి కూడా ఈ ఘటనకు సంబంధించి అన్ని రకాలుగా కూడా మీరు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు ఒక సానుకూలంగా 10 రోజుల్లో కూడా ఒక రీఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఇదంతా కూడా ఈ విజయానికి మొదటి కారణం ప్రతి పేరెంట్ కి యాజ్ మేమేదో కమిటీ అనుకున్నాం. మేము కమిటీ తరఫున ప్రతి పేరెంట్ కి ట్రైన్ టు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్. ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ కేబీఆర్ బార్ కి వాళ్ళు అంత పెద్ద ఎత్తున రాకపోతే మేము ఈ విజయం సాధించే వాళ్ళం కాదు. అండ్ వీ గివ్ ద క్రెడిట్ టు ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ డిఏవి. ఎందుకంటే ప్రతి పేరెంట్ కి డిఏవి క్రెడిట్ వెళ్తుంది. అండ్ నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పుడు ఏమో 1-2 మాటలు చెప్తున్నాను కానీ రేపు పొద్దున్న ఇంతకన్నా ఎక్కువ శుభవార్తలు వాళ్ళు వినబోతున్నారు ఆఫ్టర్ ది స్కూల్ రీఓపెన్స్. అంటే ఒకవైపు స్కూల్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా మీరు ఏం చెప్పారు? ఎందుకంటే స్కూల్లో చాలా రకాల చేంజ్లు జరగాలని చెప్పారు, దానికి సంబంధించి మీరు వాళ్ళకి చెప్పడం జరిగిందా? వాళ్ళు ఏ విధంగా స్పందించారు? మేము దగ్గర ఒక 12-15 ప్రతిపాదనలు పెట్టాం వాళ్ళకి. ప్రతి ప్రతిపాదన కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి ప్రతి ప్రతిపాదనని ఇంప్లిమెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా కమిషనర్ గారి ముందే హామీ ఇచ్చారు. కమిషనర్ గారు దానికి తగ్గట్టు ఒక రిపోర్ట్ రేపు వాళ్ళని సబ్మిట్ చేయమన్నారు. రేపు పొద్దున రిపోర్ట్ కూడా వస్తుంది. రిపోర్ట్ రాబట్టి ఇంకా దీంట్లో ఏం జరిగింది అంటే పీటీసిసి అని ఒక కమిటీ ఉంది. ఆ కమిటీని స్కూల్ యాజమాన్యం ఏర్పరిస్తే ఆ కమిటీలో గవర్నమెంట్ ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు, యాజమాన్యం కూడా ఉంటుంది. అంటే ఒక రకంగా కూడా 5వ క్లాస్ వరకు ఉండాల్సింది, 7వ క్లాస్ వరకు కూడా అక్రమంగా అక్కడ రన్ చేస్తున్నారన్న విషయం మీద మీరు అక్కడ మధ్యలో చర్చించడం జరిగిందా? డిఏవి స్కూల్ మేనేజ్మెంట్ అడగడం జరిగిందా? ఏదైతే ఢిల్లీ నుండి వచ్చినటువంటి సభ్యులతో అక్కడ అడగడం జరిగింది. దానికి తగ్గ ఆ లోతుపాటిని కూడా సరిదిద్దే మార్గాన్ని కూడా వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఏదైతే ఆ లోపం ఉందో ఆ లోపం కూడా దాన్ని కూడా దే విల్ రెక్టిఫై దట్ మిస్టేక్ అండ్ అతి త్వరలో అన్ని ఎవ్రీథింగ్ విల్ బి రెక్టిఫైడ్. ఇంకోటి ఏంటి అంటే ఇవాళ ఈ మీటింగ్ వల్ల అంటే కొన్ని ఇష్యూస్ ఏదైతే పేరెంట్స్ చెప్పలేకపోయారో అన్ని ఇష్యూస్ అడ్రస్ అయినాయి.
ప్రతి పేరెంట్ విల్ బి హ్యాపీ టుమారో మేము అదే చెప్తున్నాం ఏంటంటే యాజ్ అ టీమ్ ఏదైతే అడ్రస్ అవ్వలేదో ప్రతిది అడ్రస్ అయింది ప్రతి అంటే అంటే మాకే ఆశ్చర్యం అనిపించింది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే మేము చూసిన కొన్ని అయితే మిగతా పేరెంట్స్ కొన్ని చెప్పారు అన్ని కూడా అడ్రస్ అయిపోతే అల్టిమేట్లీ ఎవ్రీబడి విల్ బి హ్యాపీ ఒక రకంగా కమిషనర్ నుంచి కావచ్చు 10 రోజుల్లో ఒక రీఓపెన్ అనేది చేస్తామనేది స్పష్టంగా చెప్పినట్లేనా మేడం స్పష్టత అనేది నేను అదే చెప్తున్నాను స్పష్టత అనేది అక్కడ జరిగిన వ్యవహారం బట్టి అర్థమైపోయింది మాకు ఆ వ్యవహారం బట్టి మేము అర్థం చేసుకున్నాం ఎందుకంటే రేపు పొద్దున కమిటీ వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు దాన్ని బట్టి గవర్నమెంట్ ఒక ఆర్డర్ తీసుకుని ఎందుకంటే గవర్నమెంట్ కూడా దీంట్లో పాటుగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎలాంటి లోటుపాట్లు ఉండవని స్కూల్ సవ్యంగా సాగుతుంది మొదటిగా మీ మీడియాకి ఫస్ట్ థ్యాంక్స్ టు యువర్ మీడియా సెకండ్ థ్యాంక్స్ మా డిఏవీలు ఉన్న ప్రతి పేరెంట్ కి మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మూడోది కమిషనర్ గారు లేనిది ఇంత దూరం మేము రాలేం మేడం నాలుగోది మినిస్టర్ గారు ఎందుకంటే మినిస్టర్ గారు చాలా ఒక తల్లిలాగా అర్థం చేసుకొని కమిషనర్ గారికి ఆర్డర్స్ ఇవ్వబట్టే కమిషనర్ గారు ఇంత సానుకూలంగా స్పందించారు మొత్తానికి ఇది పరిస్థితి స్వాతి ఓవరాల్ గా మాత్రం గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ యొక్క డిఏవి పబ్లిక్ స్కూల్ ఘటనకు సంబంధించి మాత్రం ఒక రకంగా ఈ రోజు ఉదయం జరిగినటువంటి భేటీలో భాగంగా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా స్కూల్ అనేది రీఓపెన్ అవుతుంది పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఒక సంతోషకరమైన వార్తగా కూడా భావిస్తున్నారు స్వాతి రైట్ జ్యోతి థ్యాంక్ యూ పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలు పెట్టి నెలకి 40,000 సంపాదిస్తున్నారు మీరు మొదలెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి